అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగృతపడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్రిల్లరు 2వ పేతురు 1వ అధ్యాయం 10వ వచనం పేతురు తన కాలమందున సంఘమునకు వారి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమని చెప్తున్నాడు భక్తిలో నిశ్చయత అనేది గొప్ప లాభము నిశ్చయత లేని నిజము లేని ఊగిసలాడే విశ్వాసము ఏ సహాయము చేయలేదు పరిశుద్ధాత్ముడు మనకు లోతైన నిశ్చయత ఇస్తాడు పవిత్ర హృదయము ఉంటే పవిత్ర ఆత్మ కూడా ఉంటుంది అప్పుడు మన ఆత్మకును దేవుని ఆత్మకును మధ్య ఏకత్వం ఉంటుంది హృదయం శుద్ధీకరించబడినప్పుడు మన విశ్వాసంలో నిశ్చయత ఉంటుంది ఆ నిశ్చయతను అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి నీవు కృప నుండి క్రిందికి పడిపోయావేమో చూసుకోవాలి అలాగే కానప్పుడు కృపా సహితమైన క్రీస్తును పోలినటువంటి మాదిరి నీలో కనబడుతుంది పేతురుకు క్రీస్తునందరి నిజత్వమును చూచి భాగ్యం దొరికింది ఆయన వేకుచుక్కను గుచ్చి మాట్లాడతాడు మీ మార్గ మార్గమందు తేటమైన వెలుగు ప్రకాశించును మీ ఎన్నికను మీ పిలుపును అంతకంతకు తేటగా మారును వీటిని జాగృతగా కాపాడుకొనుటకు పాటుపడుము